వెల్కమ్ టు TR9 టీవీ. నేను లావణ్య. వరిగొండ మండలంలో బతుకమ్మ చీరలు పంపిణీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డల కోసం పండగ పూట బతుకమ్మ చీరలతో బతుకమ్మ పండగ చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరిక అన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ముఖ్యమంత్రికి ఎంతో ధైర్య సాహసాలు ఉండాలని, అలాంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజ్, జెడ్పీటీసీ వాకిలి పద్మ, అనంతరెడ్డి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం 2,58,000 గాను ఇప్పటి వరకు 177,000 చీరలు వచ్చినాయి. బ్యాలెన్స్ 80,000 చీరలు కూడా ఆల్రెడీ కొండ మండలానికి వచ్చినట్టయితే మొత్తం 19,000 రిక్వైర్మెంట్. 19,000 ఆల్రెడీ 13,000 దాదాపు 13,000 వచ్చినాయి. ఇంకా బ్యాలెన్స్ 6,000 కూడా త్వరలో వస్తాయి. కాబట్టి మీరు ఎవరు వేరే విధంగా అనుకోవద్దు. అన్నీ ఇప్పుడు వచ్చిన దాని ప్రకారమే, దాని తమాషా ప్రకారం ఊళ్ళోకి ఇవ్వడం జరిగింది. బ్యాలెన్స్ కూడా త్వరలో వస్తాయి. కాబట్టి మీరు దాని గురించి ఏం చింతించొద్దని తెలియజేస్తున్నాను. అలాగే మన తెలంగాణలో మనం చేసుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి సీఎం గారు కూడా ఈ బతుకమ్మ పండుగకు, దసరాకు బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. నాణ్యతలు కూడా మొదటి సంవత్సరం కాడికి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాణ్యత పెరుగుతూ వచ్చింది. ప్రతి సంవత్సరం ఈసారి మన కంప్లీట్ చేనేత, సిరిసిల్లలో నేసిన చేనేత చీరలు ఇవి. 10 రంగులు, 10 డిజైన్లు, 100 వెరైటీలు వచ్చినాయి. కాబట్టి మీరందరూ కూడా చీరలు తీసుకోండి. దసరా పండుగ కూడా బాగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఆడపడుచులందరికీ కూడా చీర పెట్టాలనేది ఒక ఆశ, అది గొప్ప ఆశ. నార్మల్గా మాట్లాడడానికి ఎవరైనా ఎంజనే మాట్లాడచ్చు, కానీ ఒక సంకల్పం తీసుకునేటప్పుడు ఎంత కష్టం అంటే ఆడపడుచులందరికీ 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులందరికీ తెలంగాణ రాష్ట్రంలో చీరలు ఇవ్వాలనేది చాలా గొప్ప విషయం. ఒక మన ఒక పండుగ మన ఇంట్లో చేసుకుంటే 10 మందికి, 7-8 మందికి బట్టలు కొనాలంటే ఎంతో కష్టం. అంత కష్ట సహజంగానేది ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం చీరలియాలని ఒక ఆలోచన రావడమే సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయం ఎవరు తీసుకోలేరు. అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా అయింది తప్ప వేరే వాళ్ళు ఎవరు కాదు. ఏమిటో ఫస్ట్ టైంకు ఇప్పటికి ఇప్పుడని ఈరోజు కూడా చాలా క్వాలిటీ డిజైన్స్, 100 డిజైన్లు మంచి క్వాలిటీతోని చేనేతలు కూడా మన రాష్ట్రంలో బాగుండాలనే హ్యాండ్లూమ్ మొత్తం చేనేతలకు కూడా ఎంతో సహకారం. దాంతోపాటుగా మా ఆడపడుచులకు కూడా బాగుంటాయని చెప్పి ఒక సంక్షేమ కార్యక్రమం కోసం మంచి పెట్టిన కార్యక్రమం. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంజాయ్ చేయాలి. మీరందరూ కూడా, మా ఆడపడుచులందరూ కూడా చీరలు తీసుకొని ఆశీర్వదించాలి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంకా 100 ఏళ్ళు బతికిట్లా మన సంక్షేమ కార్యక్రమం చేయాలని మా ఆడపడుచులందరూ కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించాలి. మళ్ళీ మన ముందు ఇంకా కూడా మళ్ళీ మనకు ఇంకా కానుకలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వాలి. ఇట్లే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పిన రమేష్ గారు హాస్పిటల్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.